ఎస్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి రాష్ట్ర చాలా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి ఎన్టీఆర్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు వీళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ పేరును సడన్గా ఎందుకు తీసేయాలని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఇదే ఇష్యూ ఇప్పుడు నడుస్తున్న నేపథ్యంలో అసలు నిమ్మకూరు అంటే నందమూరి తారక రామారావు పుట్టి పెరిగినటువంటి నిమ్మకూరు గ్రామంలో నిమ్మకూరు ప్రజలు కానీ నిమ్మ నందమూరి కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో తెలుసుకుంది ఎందుకంటే చాలామంది అంటే ఎన్టీ రామారావును అభిమానించిన వాళ్ళే చాలామంది బయటకు వచ్చి కన్నీళ్లు కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు ఆ మహానుభావుడి పేరు ఎందుకు తీసేయాల్సి వచ్చింది రాజకీయాలకి ఇప్పుడు చనిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన పేరు తీసేసి రాజకీయంగా ఇబ్బంది చాలా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే నందమూరి కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు అసలు పేరు మార్పుకు సంబంధించి తెలుసుకుందాం ప్రస్తుతం నిమ్మకూరు గ్రామంలో ఉన్నాము నందమూరి జయకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుదాం ఆయన కుటుంబ సభ్యులు జయకృష్ణ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ మీరు కూడా గత నాలుగైదు రోజులుగా చూస్తూనే ఉన్నారు రాష్ట్ర నందమూరి తారక రామారావు గారి పేరు తొలగింపు పైన చాలామంది అంటే ఆయన అభిమానులే కాదు ఆ తెలుగుదేశం పార్టీ కాకుండా ఇతర పార్టీ నేతలు కానీ సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా తప్పుబడుతున్నారు మీరు ఎలా చూస్తారు ఆయన కుటుంబ సభ్యులుగా మీరు ఎలా చూస్తారు పేరు తొలగింపుని అందరికీ నమస్కారం అండి నా పేరు నందమూరి జయకృష్ణ ప్రసాద్ ఈ నలభై సంవత్సరాలు కనీసం నలభై సంవత్సరాల నాడు రామారావు గారు ఈ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి అప్పటి నుంచి అది నడుస్తుంది ఎంతోమంది చదువుకున్నారు ఎంతోమంది వృద్ధులకి వెళ్ళారు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు అది ఒకటి రామారా రామారావు గారు అది స్థాపించిన తర్వాత తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పేరు స్థా ఈ పేరు పెట్టారు పెట్టిన తర్వాత కొద్ది రోజులకి మన డాక్ ఈ రాజశేఖర రెడ్డి గారు అదేంటి డాక్టర్ అని పెట్టుకోకుండా వట్టి పేరు పెట్టారేంటి డాక్టర్ అని పెట్టండి అని ఆయనే పెట్టించారు మా రాజశేఖర రెడ్డి గారి డాక్టర్ అని పెట్టండి అని పెట్టించారు ఆయన పేరు తీసేయటం అనేది చాలా పొరపాటు మా ఊరు చాలా చాలా ఇది దీని గురించి చాలా బాధపడుతున్నారు అది వాళ్ళ పేరు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు తీసేయాలి ఇంకా పది కాలేజీలు పెట్టమని పది కాలేజీలు వాళ్ళ తండ్రి గారి పేరు పెట్టమని అండి రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ పేరు తీసేసినందుకు ఆయన పేరు పెట్టినందుకు ఆయన ఎంతో బాధపడతాడు ఇది నా పేరు ఎందుకు ఆయన పేరు తీసేయడం నా పేరు పెట్టడం ఏంటి అనేది ఆయన ఎంతో బాధపడతాడు పైనుండి ఆయన ఆత్మ శోభిస్తుంది రామారావు గారి పేరు తీసేయడం అనేది చాలా పొరపాటు వాళ్ళ రామారావు గారి పేరు తీసేసి ఆయన పేరు పెట్టినందువల్ల ఉపయోగం ఏముంది ఉపయోగం ఏమీ లేదు కాలేజీలు కట్టమనండి ఇంకా పది కాలేజీలు కట్టమనండి పది కాలేజీలు కట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారి పేరు పెట్టమనండి తండ్రి గారంటే అందరికీ ఇష్టమే రాజశేఖర రెడ్డి గారంటే అందరికీ ఇష్టమే క్లిష్టం లేన లేరు రామారావు గారంటే ప్రతి ఒక్క తెలుగువాడి మా మనసుల్లో రామారావు గారు నిలిచిపోయి ఉన్నారు అటువంటి వాళ్ళు ఈ పేరు తీసేయటం చాలా తప్పు అని అందరూ ఖండిస్తున్నారు మా ఊరు మా అని కాదు అసలు దేశవ్యాప్తంగా అందరూ చదువుకుని ఉన్నారు దాంట్లో చదువుకునే వాళ్ళు ఎంతో వృద్ధిలోకి వెళ్ళిన వాళ్ళు ఉండరు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఈ పేరు తీసేయటం అంటే అసలు మనరాక సర్టిఫికెట్లు రామారావు గారి పేరు మీద ఉన్నాయి వాళ్ళు మళ్ళీ ఈ పేరు మీద వస్తాయా సర్టిఫికెట్లు వాళ్ళు ఏమవుతారు అది అట్ట అది అట్ట సరిపోతుంది అది ఇప్పుడు నిన్న దాకా సర్టిఫికేట్లు మొత్తం రామారావు గారి హెల్త్ యూనివర్సిటీ అని పేరు మీద వెళ్తాయి మళ్ళీ ఇవాళ వాళ్ళ మళ్ళీ పేరా అందుట్టు ఇప్పుడు శత జయంతి వంద నూరవ సంవత్సరం జరుగుతుంది ప్రతి సాట ప్రతి ప్రతి నెల ఒక సాట దీని గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా చేస్తున్నారు అటువంటి సందర్భంలో ఆయన పేరు తీసేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అంటే అసలు రామారావు గారి అసలు అసలు రాజశేఖర రెడ్డి గారికి ఎంతో బాధపడతారు ఆయన ఆయన బాధపడతారు ఈయన పేరు తీసేయడం అనేది చాలా పొరపాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇది చాలా తప్పు అని అందరూ అనుకుంటున్నారు ఇది చాలా పొరపాటు ఇది పేరు ఎంత తీసేయాలి వాళ్ళ తీయాల్సిన అవసరమే వచ్చింది ఆయన ఇంకా సంవత్సరాలు కట్టమనండి చాలా కట్టమనండి కట్టి అడి అది ఆ పేర్లు పెట్టుకోమనండి ఆయన పేర్లు పెట్టుకోమనండి రాజశేఖర రెడ్డి గారు అమ్మ అంటే కూడా అందరికీ ఇష్టమే ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు రామారావు గారు ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో నిలిచిపోయి ఉండాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి అటువంటిది ఈ శత దినోత్సవం ఈ సందర్భంలో ఆయన పేరు తీసేయటం అనేది చాలా పొరపాటు నేను ఖండిస్తున్నాం మేమందరం మా ఊరు చాలా బాధపడింది రామారావు గారి పేరు అప్పటి నుంచి నడుస్తుంది నడుస్తుంటే వాళ్ళు తీసేయటం ఏంటి అనేది మా ఊళ్ళో చాలా బాధపడుతున్నారు ఇది అంటే అండి మామూలుగా ఇప్పుడు జనరల్గా రామారావు గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా అవ కుదిరితే చాలామంది ఊళ్ళలో విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నా ఇప్పటికీ పెడుతూ ఉన్నారు విగ్రహం లేని ఊళ్ళో విగ్రహం పెట్టుకుంటున్నారు అంత అభిమానం ఉంది అలాంటి వ్యక్తి పేరు అవసరమైతే ఇంకొక దానికి పెట్టే అవకాశం ఉంటే పెట్టే పెట్టే అవకాశం ఉంటే పెట్టే పేరు అలాంటి పేరు ఇప్పుడు ఎందుకంటే ఎవరు డిమాండ్ చేయలేదు ఏదైనా రాజకీయ పార్టీ కానీ ఎవరు డిమాండ్ చేయలేదు ఎందుకు ఆయన పేరును ఇప్పుడు తొలగించారు అనుకుంటున్నారు అది ఎందుకేముంది ఈ మరి రాజధాని రాజధానికి రైతులు పాదయాత్ర చేస్తున్నారుగా డైవర్ట్ చేయటం జనాన్ని మళ్ళీ ఇటు మళ్ళీ మళ్ళీ ఇస్తే మళ్ళీ దీన్ని బట్టి మళ్ళీ పడతారుగా జనం డైవర్స్ కోసం కబతే ఇది ఎందుకు ఉపయోగం లేదు ఇది చేసిన పని చాలా పొరపాటు పని ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు ఎవరో అమరావతి అమరావతి రైతులు మరి అసలు వాళ్ళ సంఘీభావం అందరూ తెలుపుతున్నారు ప్రతి ఒక్క గ్రామం వాళ్ళు కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు ఇటు పార్వతి గారు ఉన్నారు అవగాహన లేని మాట మాట్లాడింది మన పేపర్లో చదివాను నేను మరి అవగాహన లేని మాట మాట జిల్లా పెట్టారు ఇది లేకపోతే అన్నట్టు మాట్లాడింది అది చాలా అవగాహన లేని మాటగా మాట్లాడింది అవి మరి కొంతమంది ఏమో పక్కన ఫోటోలు పెట్టుకుంటారు రామారావు గారి ఫోటోలు పెట్టుకు పెట్టుకు తిరుగుతారు మరి తీరా దీన్ని ఎందుకు ఖండిస్తారో మరి దీన్ని ఖండించాలిగా ఇది తీయటం పొరపాటు అని చెప్పాలిగా ఆయనతో అసలు ఇది ఇది తీయటం పేరు తీయటమే పొరపాటు ఇంకో కాలేజీ పెడదాం పెట్టి ఆయన పేరు పెట్టుకుందాం అని చెప్పాలి కాళ్ళు చెప్పుకోకుండా మరి అలాగే ఖండించుకోకుండా ఆయన గన్నవరం ఆయనే ఖండించాడు గన్నవరం ఆయన తప్పింది చెప్పాడు వల్లమైన వంశీ గారు తప్పు ఇది అట్ట తీయకూడదని చెప్పాడు ఆయన మరి అటువంటి అప్పుడు మరి ఈయన మరి కొంతమంది పక్కన ఫోటోలు పెట్టుకుని కూడా మరి అంటే రామారావు అంటే నాకు ఎంతో అభిమానం నాకు రామారావు గారు అంటే నాకు ఎంతో ప్రేమ అనేవాళ్ళు కూడా ఒక్క మాట కూడా ఖండించాల మరి ఎందుకు ఖండించలేదు మరి ప్రేమ అంతా ఏమైపోయింది మరి ఆయన మీరు ప్రేమండాలిగా మరి ప్రేమండలు ఖండించాలిగా మరి చాలా పొరపాటు చేసిన పని ఎందుకంటే పొరపాటు రెండోది లేదు ఇంకా కాలేజీలు కట్టుకుని పేర్లు పెట్టుకోవచ్చు చదివారు అంతేగాని తీసేయటం వండ పేరు తీసేయటం అని చాలా పొరపాటు అని మా ఊరంతా కూడా చాలా బాధపడుతున్నాం మేము అలా ఏనాటి నుంచి ఉంది నలభై ఏళ్ళ నాడు కాలేజీ పెట్టాడే ఆయన ఉన్నాడా కనీసం నలభై ఏళ్ళ నాడు మరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ పేరు పెట్టారు ఆ రాజశేఖర రెడ్డి గారే డాక్టర్ అని పెట్టమన్నారుగా అంటే ఒకటే లక్ష్మీ భారత్ గారు నిజంగానే ఇప్పుడు మీరంతా ఖండిస్తున్నట్టు ఆమె కూడా భారీగా భారీ కాబట్టి ఆమె కూడా ఖండిస్తుందని అందరూ అనుకున్నారు కామె ఆమె మాత్రం ఒక జిల్లాకి పేరు పెట్టారు కదా పేరు పెట్టిన ఆ జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి పెట్టబోతే ఏమైంది అని ఆ మాట్లాడిన తీరును మీరే ఎలా చూస్తారు నందమూరి కుటుంబ సభ్యులు అవగాహన లేని మాట మాట్లాడిందేవా అని బాధపడుతున్నాం అవగాహన లేని మాటేగా జిల్లాకి పేరు పెడితే అది పెట్టవచ్చు తప్పు లేదు అని ఇది ఎందుకు తీసేయాలి కాలేజీలు ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది యుద్ధులకి వెళ్ళిపోయారు ఎంతోమంది ఏనాటి కాలేజీ ఏనాటి నుంచి పెట్టారు ఆ స్థలాలు కూడా ఏంటో పెన్నం నేను కొంత ఇచ్చి ఈయన కొంత చేసి ఏంటో రకరకాలు చేశారు అప్పుడు నలభై సంవత్సరాలు నాటి మాట మరి అటువంటిది అంటే లక్ష్మీ పార్వతి గారంటే జిల్లా పెట్టారులే ఇంక ఇది పెట్టపోతే ఏమి లేనట్టు మాట్లాడింది అది పొరపాటు అది పొరపాటంటే ఆమె అవగాహన అవగాహన లేని మాట నాకు మాకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు అంటే పదవిలు కూడా అంటుంది మీద ప్రేమ అంటే ఈ మాట మాట్లాడుతుందా మాట్లాడదు అదే అవగాహన లేని మాట అనుకుంటున్నాం మేము అదే అంటే ఇప్పుడు లక్ష్మీభారతి గారు ఖచ్చితంగా ఖండిస్తారని భావించారు ఖండించలేదు కానీ ఇప్పుడు ఆమె ఎదురు అంటే తెలుగుదేశం పార్టీ మీద నందమూరి మీ కుటుంబ కుటుంబం మీద కూడా ఎదురుగా అటాక్ చేస్తూ మాట్లాడుతున్నారు నన్ను ఆ టైంలో నన్ను నెట్టేసి నన్ను బయటికి పంపించి ఎన్టీ రామారావు దూరం చేసే ప్రయత్నం చేశారా చనిపోయిన తర్వాత కూడా నన్ను చాలా ఇబ్బందులు పెట్టారని చెప్తున్నారు అంటే ఇప్పుడు పేరు తీసేసిన మా దాని గురించి మాట్లాడుకోకుండా ఒక పక్క వేరే విషయాలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు గురించో మాట్లాడడాన్ని ఎలా చూస్తారు అంటే ఆమె చే అంటే వైసీపీలో పార్టీలో ఉంది ఆ పదవిని పోగొట్టుకోకుండా ఉండడం కోసం అనుకుంటున్నారా అది మరి మాట్లాడ ఇప్పుడు ఆయన మంచి ఆడని చెబుతుంది అనుకోండి మరి పార్టీలో పదవి ఉండదుగా ఆ పదవి పోవడం కో ఆ పదవి ఉండటం కోసం ఈ ఏమి ఆయన ఖండించుకోకుండా భర్త అని కూడా కాకుండా భర్త భర్త అన్నది కదా మరి భర్తమే ప్రేమ ఎక్కడది ప్రేమ అంటే ఈ మాట మాట్లాడదుగా ఖాళీ అది జల్లా పెట్టారులే మరి ఇంకా ఇది తీసేస్తే మటుకేంటి అనే మాట మాట్లాడటం చాలా పొరపాటు ఇది పదవి పోతుందని ఇక ఆ మాట మాట్లాడిపోతే అంతే ఇక మనం చేసేదేముంది అట్లా అటువంటి వాళ్ళు అంటే బాలకృష్ణ బాలకృష్ణ గారు కూడా స్పందించారు జూనియర్ అంటే స్పందించారు కానీ వాళ్ళని కూడా బాలకృష్ణ మాట్లాడడం కరెక్ట్ కాదు అట్లాగూ మాట్లాడడం కరెక్ట్ కాదని లక్ష్మీభారతి గారు అంటున్నారు ఇక సర్లే పదవి పోతుంది అని నేను బాబు ఇది అంతా ఎంత పదవి పోతుంది ఎవరైనా ఆయనకి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే పదవి ఉంచడం గ్యారెంటీ ఉంచడం అంతే ఆయన ఆయన తెలిసి ఆయనకి ఆమె తెలిసి ఈమెకి ఆ తెలిసి ఎదురు మాట్లాడదు ఆ ఎటు అనుకూలంగా ఉంటే ఒకటి మాట్లాడటమే అట్లా అట్లా అయితే అది రామారావు గారిన రామారావు తిట్టేవాళ్ళు తెలుగు ప్రజల్లో ఎవరు ఉండరు ఆయన అంటే ప్రతిపక్క ప్రతిపక్క గుండెల్లోనూ తెలుగువాడి వాడి గుండెల్లో ఆయన నిలిచిపోయాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రామారావు గారు అంటే చాలా ఉంది చాలా ఉంది అది అది ఎవరో ఆయనే విమర్శించేవాళ్ళు ఎవరు ఉండరు రాజకీయంగా రాజకీయంగా వాడుకుంటున్నారేమో ఎవరో తెలియని మురుకులు ఎవరో ఉంటే ఆయన 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 విమర్శిస్తారు ఆయన విమర్శించేవాళ్ళు ఉండరు ఎవరో లేరు దేశంలో నేను చెప్పండి తెలుగువాడనేవాడు ఆయన తెలుగువాడి గుండెలో నిలిచిపోయాడు రామారావు గారు అని ఆయన ఆయన్ని ఎందుకు చేస్తారు అంటే విమర్శించడం అండి ఆయన విమర్శించడం కదండీ ఎందుకంటే ఆయన ఎన్నో మంచి ప పథకాలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రిగా నటుడుగా అందరికీ ఎంతో ఆయన గురించి తెలిసిన విషయమే కానీ ఆయన పేరును ఉపయోగించుకుని ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు చుట్టూ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు కదా దాని గురించి అసలు అసలు ఆయనేగా అప్పుడు రెండు రూపాయలు బీమా ఎక్కడ ఇవ్వాలా రెండు రూపాయల బీమా అసలు ఆయనేగా కూడు గుడ్డ గూడు అనే అనేది అంశం మీద ఆయన పేదల్ని సూచన ఆయనేగా అలా మొదలెట్టింది ఆయనేగా వాళ్ళు ఎన్నైనా చేయగాక వాళ్ళ వాళ్ళ రకరకాలు చేస్తున్నారు అనుకోండి ఆయన కూడా చాలా పెట్టాడు ఆటనే చంద్రబాబు నాయుడు గారు ఆటినే కంటిన్యూ చేశారు ఇంకా పెంచారు మరి వాళ్ళని ఆయన్ని విమర్శించడం అనేది అది ఆయన్ని అంటం అనేది తప్పు ఆయన పేరు అవును ఇంకోటి అండి లక్ష్మీపారతి గారు అసలు నందమూరి కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో ఆయనకి ఆరోగ్యం బానప్పుడు ఒంటరిగా వదిలేసిన తర్వాత వదిలేస్తే నేను వెళ్ళి చూశాను యుగక్షేమాలు చూశాను ఆయన మనిషిని చేశాను ఆయన ముఖ్యమంత్రి అవడంలో కీలక పాత్ర పోషించాను అని పదే పదే చెప్తారు మొన్న కూడా అదే విషయం చెప్పారు మరి చెప్పకపోతే నడవదుగా అయ్యా చెప్పాలిగా మరి అట్లా చెప్పకపోతే మరి అట్ట చెప్పకపోతే మరి నడవదుగా బండి అందుకని అట చెబుతుంది మాట కుటుంబ సభ్యులు ఏర్పాటు ఏంటి అరికృష్ణ లేరా బాలకృష్ణ లేరా వీళ్ళందరూ వీళ్ళందరూ ఆవాళ్ళు ఉండాలిగా ఆవాళు ఆయన మా అమ్మ ఆయన వెంట ఉండాలిగా మరి ఆమె అట్ట చెబుతాను అంటే మరి ఎందుకు చెబుతుంది ఆమె ఫైనల్గా ఫైనల్గా ఏం చెప్తారంటే ఇప్పుడు పేరు పైన నిమ్మకూరు ప్రజలుగా ఆ నందమూరి కుటుంబ సభ్యులుగా ఫైనల్గా మీరు ఏం చెప్తారు పేరు పేరు మటుకు తొలగించకూడదండి పేరు మటుకు తొలగించకూడదు పేరుని తొలగించాలి కొత్తగా కట్టుకుని అవి మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి కానీ ఆటి పెట్టుకోవాలి కానీ పేర్లు ఆ వండ పేరు ఏనాటి నుంచో నడుస్తుంది ఏ నాటి నుంచో నడుస్తుంది ఆ పేరు వాళ్ళ తొలగించడం అనేది చాలా బాధాకరం ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లోనూ నిలిచిపోయిన ఆయన పేరు తొలగించడం అనేది చాలా బాధకరంగా ఉంది దేశానికే ఉంది బాధకరంగా మళ్ళీనేమో ఈ అసలు ఆయన ఆయన కాలేజీలో చదువుకుని ఎంతమంది ఉద్యోగాల్లో ఉండి అసలు వాళ్ళకు కూడా ఎంతో బాధకరంగా ఉంది ఈ పని చేయడం ఇది చాలా పరపాటు హరికృష్ణ గారు ఒకవేళ బ్రతికి ఉంటే అసలు ఆ యూనివర్సిటీ ముందుకు వచ్చి ధర్నా చేసేవాళ్ళు అంటున్నారు ఆయన మనస్తత్వం అలాది ఆయన తండ్రి మీద ఏక కూడా వాళ్ళనిచ్చేవాడు అని చెప్తున్నారు మీరేం చెప్తారు ఏంటి హరికృష్ణ గారు బాగా దగ్గరగా చూసిన వ్యక్తిగా హరికృష్ణ గారు అంటే రామారావు గారికి ఎంతో ఇష్టం అప్పుడు అప్పుడు మొత్తం ప్రచారంలో అసలు కారు తోలింది ఆయనే చైతన్య రథం చైతన్య రథం అసలు ఆయనే ఆయనే మా తోలేవాడు ఎప్పుడు ఆయన అంత ప్రేమగా నడిచేవాడు ఆయన ఉంటే కాలేజీ ముందు ధర్నా ధర్నా మొదలెట్టి ఆయన ఎందాక దీన్ని తీసుకెళ్లేవారు అది 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 ఊహించలేదనమాట అందాక వెళ్ళేది హరికృష్ణ హరికృష్ణ గారు ఉంటే అవును ఓకే అండి మొత్తంగా అయితే ఒకటే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా అంటే కుటుంబ సభ్యుడిగానే కాదు ఒక నిమ్మకుడు గ్రామస్తుడిగా ఖచ్చితంగా దీన్ని తప్పుపడుతున్నారు అనేక మంది ఈ గ్రామమే కాదు బయట కూడా అనేక మంది ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని తప్పబడుతుంది ఎందుకంటే చనిపోయి దాదాపు సంవత్సరాలు అయిపోతుంది అలాంటి వ్యక్తి పేరు అంటే ఆయన తండ్రి డాక్టర్ అనే పేరుని యాడ్ చేశారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ హెల్త్ యూనివర్సిటీని మార్చారు అలాంటి ఎన్టీఆర్ వైఎస్ఆర్ కూడా ఇప్పుడు పేరు మార్చడం పట్ల ఆయన ఆత్మ కూడా క్షోభిస్తుంది అని నందమూరి జయకృష్ణ ప్రసాద్ గారు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులుగా తమైతే బాధపడుతున్నాము ముఖ్యమంత్రి ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావు అందరూ అభిమానిస్తారు కాబట్టి ఆయన పేరు తొలగించడం పట్ల నిర్ణయం అనేది కరెక్ట్ కాదని ఆయన చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ ఆర్కేతో రాజేష్ నిమ్మకూరు నుండి